ఈరోజు మనం లడ్డూ చేద్దామా, డ్రై ఫ్రూట్ లడ్డు. ఓకే, సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్ తీసుకుని వేసిన తర్వాత గోధుమ పిండి మనం 2 కప్స్ తీసుకోండి. మళ్ళీ 2 కప్స్ గోధుమ పిండికి 2 కప్స్ జాగరీ యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని కడాయిలో వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అన్నిటిలోకి ఒక 3 ఇంగ్రీడియంట్స్ మాత్రం మనం లాస్ట్లో వేస్తాం. ఆ 3 ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు అండ్ ఎండుద్రాక్ష. సో ఈ 3 మాత్రం నేను లాస్ట్లో వేయించి చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ ఇప్పుడు వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందాం. దాని తర్వాత వన్స్ ఇదంతా బాగా కుక్ అయింది అని అనుకున్నప్పుడు లాస్ట్లో మనం ఇంకా స్టవ్ కొంచెం సిమ్లో పెట్టిన తర్వాత ఆ మిగిలిన 3 కైండ్ ఆఫ్ సీడ్స్ అన్నీ కూడా వేసి ఒక 1 మినిట్ అట్లా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం సేమ్ కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసి గోధుమ పిండి 2 కప్స్ ఉంది కదా, ఆ 2 కప్స్ గోధుమ పిండి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే మనకు రోస్ట్ అయ్యేటప్పుడు లైట్గా మంచి స్మెల్ వస్తుంది. సో ఆ టైం కదా మీరు ఆఫ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్చర్ ఉంది కదా, సో దాన్ని కొంచెం ఒక 3 ఇలాచీ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఒకవేళ మీ పిల్లలు 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా అయితే ఫుల్గా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఒకవేళ మీకు ఎల్డర్స్ కనుకోండి, కొంచెం పెద్ద పిల్లలు కనుకోండి, సో మీరు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నా కానీ ఇట్స్ ఓకే. నెక్స్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకొని 1 టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని మనం 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండికి 2 కప్స్ ఆఫ్ పౌడర్ జాగరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బెల్లం ముంటలు ఉంటే దాన్ని మంచిగా పొడి చేసుకొని అలా మెషర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ బెల్లం మిక్చర్ని మంచిగా కరిగేంత వరకు పెట్టిన తర్వాత ఒక స్టీల్ స్ట్రెయినర్ ఉంటుంది కదా, సో దాంట్లోంచి ఆ బెల్లం సిరప్ని జస్ట్ స్ట్రెయిన్ చేసేయండి. మనకు జస్ట్ ఒక పొంగొచ్చినా కానీ చాలు, ఎక్కువ పాకం ఇట్లా పట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే మనం పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్లోకి గోధుమ పిండి అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఉంటుంది కదండి పేస్ట్, సో ఆ పేస్ట్ అంతా కూడా దానిలో కలిపేసి మంచిగా బైండ్ చేసుకోవాలన్నమాట. మీరు హ్యాండ్తో కన్వీనియంట్ అయితే హ్యాండ్తోనే మంచిగా ప్రెస్ చేసుకోండి. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం ఇదంతా బైండింగ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ అది చల్లగైపోయింది అంటే మనకు మళ్ళీ బైండింగ్ అంత సరిగా రాదు. సో నెక్స్ట్ అయితే మనం బైండింగ్కి కొంచెం కొంచెంగా నెయ్యి తీసుకొనేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా ఇష్టంగా పిల్లలు అండ్ పెద్దలు బాగా తింటారు అండ్ దీనివల్ల వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.